మాయదారి రోగం ఆ యువతిని మంచానికే పరిమితం చేసింది. పేదరికం వెంటాడుతుంటే వైద్యం కోసం తన కూతుర్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో, ఎవరికి చూపించాలో తెలియక రెండేళ్లుగా బాధని దిగమింగుతూ రోజులు వెళ్లబిస్తోంది ఆ కుటుంబం. కన్నపేగు కదల్లేని దుస్థితిలో నరకం అనుభవిస్తున్న ఆమెకు సేవలు చేయడం తప్ప చేసేదేమీ లేక ఆ తల్లి పడుతున్న మనోవేదన అంతా ఇంతా కాదు. కేవలం తండ్రి కూలీతోనే ఇల్లు గడుస్తున్న దీన స్థితిలో మెదడుకు సంబంధించిన వ్యాధితో జీవచ్ఛవంలా మారింది ఆ కూతురు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చెల్లంపేట గ్రామానికి చెందిన జైనేని రవీణ, జైనేని రాజయ్య పోసవ్వకు ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు, పెద్ద కూతురు వివాహం జరిగింది. రెండో కూతురు రవీణ 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆరోగ్యంగానే ఉంది. గత 2 సంవత్సరాలుగా ఆమె శరీరం చచ్చుబడిపోయింది. సొంతంగా కనీసం పాలు కూడా తాగలేని పరిస్థితి. అంతకాలం చలాకీగా ఉన్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలడంతో లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల సూచనల మేరకు తెలిసిన వారి సహకారాలతో కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లినా వ్యాధి నయం కాలేదు. మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అప్పటికే మందులకు 50,000 రూపాయలు ఖర్చు కాగా, అవి కూడా బంధువులు తెలిసిన వారు ఒక్కొక్కరు 2,000-3,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. మెరుగైన వైద్యం అందించే పరిస్థితి లేక కొంతకాలం మహారాష్ట్ర నుంచి నాటు మందులు తెచ్చివాడారు. అయినా ఫలితం లేదు. మనసున్న మహారాజు ఎవరైనా ముందుకు వచ్చి నా బిడ్డకు న్యాయం చేస్తే వారికి జీవితాంతం రుణపడి ఉంటానని, అలాగే ప్రభుత్వం ఆదుకోవాలని అతను కోరుతున్నారు. మాకు డబ్బులు లేవు. మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్ తింటాను. మాకు డబ్బులు లేవు. ఇక డబ్బులు లేవని మేము వదిలిపెట్టినాం సార్. ఇక వాళ్ళు చూసి ఇంత అమ్మాయి ముసలామేనా, ఏమైనా ఎందుకు ఇట్లా చెప్తాను, నువ్వు ఉన్నంత చేపరుచుకుంటావు, నువ్వు పోయినాక ఏమన్నా అయితే నీకు నువ్వు దెబ్బన ఏటన్నా పోతే ఆమె పరిస్థితి ఏంది. నేను సార్లకు ఇట్లా చేసి సార్లు హాస్పిటల్లో వాళ్ళే జాయిన్ చేసుకుంటారు, వాళ్ళే చూస్తారు, ఆ డబ్బులు ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు, హాస్పిటల్ ఖర్చు అని అంటాను సార్. అందుగురించే మేము ఇట్లా చేసిన మా పరిస్థితి మంచిగా లేదు సార్. ఆ ప్రభుత్వం ఆడుకోవాలి. ఇక సార్లకు ఇట్లా టచ్ సెల్లులలో ఇస్తే ఎవరి దయ పట్టుకుంది వచ్చి ఇన్ని ఇస్తే తీసుకుపోను, లేకపోతే మీకు డబ్బులు లేకపోతే వాళ్ళే సూచించని అని అంటాను సార్. అన్న వాళ్ళు అందుకుంటే మేము ఇక అట్లా చేసి ఒక వ్యక్తిని బట్టి ఇట్లా చేస్తే డబ్బులు అట్టే ఆమె తీసుకుపోండి, లేకపోతే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళ చేతికి ఇస్తా అంటే ఆ సార్గా చూపిస్తారు అని అన్న వాళ్ళు మేము ఇది చేసినాం సార్.